మన ప్రధాని మోదీ తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం చాలా మందికి, అసలు లెక్కలేనంత మందికి నిద్ర లేకుండా చేస్తోంది. అదే 500, 1000 రూపాయల నోట్ల రద్దు నిర్ణయం. ఇది అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా టాక్ గా మారిపోయింది. దీంతో ఇబ్బందులు పడుతున్న వారు అబ్బో లెక్కలేనంత మంది. అయితే ఇది మా సూచనే, అసలు మా సినిమాల ద్వారానే మేమే చేశాం అంటూ చాలా మంది కూడా చెప్పుకొస్తున్నారు. అట్లాంటి కొన్ని సినిమాలు ఇదిగో మీకోసం. రజనీకాంత్ మన సూపర్ స్టార్, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా శివాజీ. ఈ సినిమాలో ఈ బ్లాక్ మనీని ఎట్లా అంతం చేయాలి అన్న విషయం మీద ఒకనొక సీన్ లో రజనీ ఒక సూచన ఇస్తాడు. అదే పెద్ద డినామినేషన్ ఉన్న నోట్లను తీసేయాలని, అప్పుడే బ్లాక్ మనీ బయటకు వస్తుందని చెప్తాడు హీరో. అలా చేసి చూపిస్తాడు కూడా. అలాగే ఎండింగ్ సీన్ లో 100 కోట్ల బ్లాక్ మనీని పేద విద్యార్థులకి అందేలాగా చేస్తాడు రజని. వాట్ ఎ సీన్, వాట్ ఎ సినిమా. ఇక వెరైటీ కథలున్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నారా రోహిత్ హీరోగా వచ్చిన ప్రతినిధి, ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో ఇలాంటి ఒక సీనే ఉంటుంది, చీఫ్ మినిస్టర్ని కిడ్నాప్ చేస్తాడు హీరో, గాంధీ తాత లేని నోట్లను చూడాలి అని డిమాండ్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దయిపోయి అవి ఎందుకు పనికిరాని వాటిగా మారిపోతాయని, అప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ మనీ సమస్య తగ్గుతుందని చెప్తాడు. ఇక పేరుకి, సినిమా సాధించిన వసూళ్లకి ఏమాత్రం సంబంధం లేని సినిమా ఏంటి బిచ్చగాడు. ఈ సినిమాలో కూడా ఒక సీన్ ఉంది కదా, ఒక రేడియో టాక్ షోలో హీరో ఫోన్ చేస్తాడు, 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్తాడు. చూసారా, మన సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్కే కాదండి, కావాల్సినంత ఇన్ఫర్మేషన్కి, ఎన్నో సమస్యల సొల్యూషన్స్కి కూడా పెట్టింది పేరు. మన హీరోలు ఇచ్చిన సొల్యూషన్సే కదా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకే చాలామంది ఈ సినిమాలు చూసిన వాళ్ళు నవ్వేసుకుంటున్నారు, అబ్బో ఈ ఐడియా మన హీరోలు సినిమాలు ఎప్పుడో ఇచ్చేసాయి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళు అంతే అని. ఏదేమైనా మన ఇండస్ట్రీ గ్రేట్ కాదంటారా.